టెస్ట్ క్రికెట్ ప్రపంచ ఛాంపియన్షిప్ తుదిపోరు ఆసక్తికరంగా మారింది. 32 పరుగుల లోటుతో రెండు ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా 170 పరుగులకే ఆల్అవుట్ అయింది. పంత్ 41 పరుగులు, రోహిత్ 30 పరుగులు మినహా మిగతా ఆటగాళ్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. కెప్టెన్ కోహ్లీ సహా మిగతా ఆటగాళ్లు అంతా కివిస్ పేసర్ల ముందు నిలవలేకపోయారు. పేస్కు అనుకూలించే పిచ్లపై కివిస్ బౌలర్లు జెమీసన్, సౌధీ, బోల్ట్, వాగ్నర్ రెచ్చిపోయారు. మ్యాక్సిమం స్వింగ్తో భారత్ను కుదురుకోనివ్వలేదు. 170 పరుగులకే కోహ్లీ సేన చాప చుట్టేసింది. కివిస్కు 139 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కాగా చివరి రోజు ఇంకా 53 ఓవర్ల ఆట మిగిలి ఉంది. ఆలోపు కివిస్ను ఆల్అవుట్ చేస్తేనే డబ్ల్యూటీసీ టైటిల్ భారత్ సొంతమవుతుంది. మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. మ్యాచ్ పై మనతో మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆసక్తికరంగా మారింది, మరి మ్యాచ్ జరుగుతున్న తీరును ఎలా విశ్లేషించుకోవచ్చు అంటారు? ఆసక్తికరంగా ఉంది, కానీ న్యూజిలాండ్కి అయితే పైచేయిగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 139 రన్స్ టార్గెట్ ఉంది వాళ్ళ ముందు. 53 ఓవర్లో 139 చేయడం పెద్ద కష్టమేం కాబోదు. అయితే ఏంటంటే ఇండియా కనుక తొందరగా వికెట్స్ తీస్తే, 2-3 వికెట్స్ తీస్తే వాళ్ళ మీద కూడా ప్రెషర్ పడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత చిన్న టార్గెట్ ని, టైం కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఛేదించే అవకాశం మనకి కనిపిస్తుంది. బట్ ఇప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మ్యాచ్ కూడా చాలా మరుపులు తిరుగుతూ వస్తుంది మొదటి రోజు నుంచి కూడా. మధ్యలో వర్షం నుంచి అంతరాయం కలగడం, అలాగే కొన్నిసార్లు ఇండియా పై చేయి, తర్వాత కొన్నిసార్లు న్యూజిలాండ్ పై చేయి. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ రోజు ఇండియా బ్యాటింగ్ వైఫల్యం ఉందని చెప్పాలి. ఇండియా కేవలం 170 పరుగులు మాత్రమే చేశారు సెకండ్ ఇన్నింగ్స్ లో. ఈ రోజు యాక్చువల్ గా బాగా ఎండగాల్సింది, కండిషన్స్ బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నాయి. అయినా కూడా మన బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇంకొక 20-30 రన్స్ చేసి ఉంటే ఇండియాకి మ్యాచ్ గెలవడానికే అవకాశం ఉంది, డ్రా చేసుకునే అవకాశమైనా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం న్యూజిలాండ్ పైచేయగా ఉందని చెప్పాలి. మరి 53 ఓవర్లు మిగిలినాయి కాబట్టి కివిస్ కి ఈజీయే అంటారా చేసి? అంటే ఈజీ కూడా కాబోదు. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తే, ఇప్పటివరకు 3 ఓవర్ల ఆట జరిగింది, 3-4 ఓవర్ల ఆట. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు తొందరగా రన్స్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మన బౌలర్స్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి వికెట్స్ కనుక పడకుండా ఉంటే తొందరగా వాళ్ళు ఈ చేజ్ ని ఈజీగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 3-4 వికెట్స్, ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ విలియమ్సన్ వికెట్ కానీ కోల్పోతే వాళ్ళు కూడా కొంత ప్యానిక్ లో వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే మనం ఆన్ పేపర్ చూస్తే ఇప్పుడు న్యూజిలాండ్కే విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ క్రికెట్ ఇస్ ఎ ఫన్నీ గేమ్, ఎప్పుడైనా ఎలాంటి మార్పులైనా జరగచ్చు, ఎలాంటి టర్న్ అయినా తీసుకోవచ్చు. బట్ ఇండియా ముందు ఛాలెంజ్ అయితే ఉన్నది. ఇండియాకి ఇప్పుడు కూడా పూర్తిగా హోప్స్ కోల్పోకుండా గట్టి ప్రయత్నం చేస్తే మ్యాచ్ లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. మరి మొదటి ఇన్నింగ్స్ లో షమి, ఇషాంత్ వికెట్లు పడగొట్టిన బుమ్రా మాత్రం నిరాశపరిచాడు. మరి ఈ ఇన్నింగ్స్ లో బుమ్రా మ్యాజిక్ పంచెస్ అంటారా? డెఫినెట్ గా బుమ్రా నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కూడా రాలేదు అతనికి, చాలా చాలా డిసప్పాయింటింగ్. ఎందుకంటే ఇండియా మ్యాచ్ లో కేవలం 3 పేస్ బౌలర్స్ తో వెళ్ళింది. దాంట్లో షమి అండ్ ఇషాంత్ మాత్రమే బాల్ బౌలింగ్ చేశారు. బుమ్రా పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. కానీ అతను చాలా టాలెంటెడ్ బౌలర్, ఒక ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయితే ఇన్నింగ్స్ లో మరి కంబ్యాక్ అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. డెఫినెట్ గా అతను అప్రోచ్ కూడా మార్చుకుంటాడు. సో బుమ్రా కనుక మళ్ళీ తన పాత మ్యాజిక్ అందుకోగలిగితే కూడా మ్యాచ్ లో దే కెన్ మేక్ ఏ ఫైట్ ఆఫ్ ఇట్. ఒకవేళ మ్యాచ్ రిజల్ట్ తేలకపోతే, ఇన్ కేస్ మళ్ళీ వర్షం వచ్చి ఆగిపోయినా, అసలు విజేతని ఎలా ప్రకటిస్తారంటారు, ఎలా నిర్ణయిస్తారంటారు? ప్రస్తుతానికైతే ఈ రోజు మనం ఫోర్కాస్ట్ చూసినా, ఏం చూసినా కూడా, అక్కడ వాతావరణం చూసినా కూడా పూర్తిగా ఎలాంటి మబ్బులు కానీ ఎలాంటి వర్షం ప్రమాదం అయితే లేదు. కానీ ఒకవేళ ఏదో కారణంగా బ్యాడ్ లైట్ వలన వర్షం మ్యాచ్ ఆగిపోతే, లేకపోతే న్యూజిలాండ్ కనుక టార్గెట్ చేయలేక డ్రా అయితే ఇద్దరిని సంయుక్త విదేశీలుగా ప్రకటిస్తారు. ఇది కొంచెం అన్యాయమైన విషయం. ఎందుకంటే 2 ఏళ్ల పాటు ఈ టోర్నమెంట్ సాగింది, 2019 లో మొదలైంది. సో 2 ఏళ్ల తర్వాత కూడా ఒక విన్నర్ ని డిసైడ్ చేయలేకపోతే అది ఎవరికి కూడా హ్యాపీగా ఉండరు. కానీ డ్రా కనుక అయితే, ఫైనల్ కనుక డ్రా అయితే ఇద్దరిని సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇండియాకి ఇప్పుడున్న హోప్ ఏంటంటే కనీసం డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే విజయం అనేది చాలా చాలా కష్టంగా కనిపిస్తుంది ఇండియాకి ఈ స్టేజ్. రైట్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ ఫైనల్ ఫైట్ టార్గెట్ చేదంలో న్యూజిలాండ్ ముందుకు సాగుతోంది.